వైద్య రంగంలో వస్తున్న మార్పులను వైద్య వృత్తిలోకి వస్తున్న వారంతా ఆకళింపు చేసుకుని వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలని డిఎంఏ డాక్టర్ నరసింహం పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎస్పీఎం లెక్చర్ గ్యాలరీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్స్ గా బాధ్యతలు చేపట్టనున్న విద్యార్థులచే ఓత్ టేకింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి అధ్యక్షత వహించగా డిఎంఏ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా డిఎంఏ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ వైద్య రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న నేపథ్యంలో వైద్య వృత్తిలో పనిచేస్తున్న వైద్యులు అంతా నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ విద్యార్థులతో వైద్య వృత్తి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్, ఆర్ఎంసీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. We are trying to prepare a project for it. And we have an extensive research about the AI, what is AI, and how it is going to help us for medical education. Maybe in a couple of years down the line, AI is going to the medical education. But that is not important. What is important is, when I am reading all this material of AI, how it is going to help the medical teaching, medical diagnosis and medical treatment. I am astonished to see that in the next coming 4-5 years, such branches of the medicine don't exist.